హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్, మాట్లాడచ్చా సార్ తమరితో ఒక నిమిషాలు? మాట్లాడచ్చు సార్. నా పేరు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువాడి అనే చేగుడు సార్, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉంటాను సార్, గుంటూరు జిల్లాలో. దాదాపు అదే సార్, దాదాపు మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుండొచ్చు. మన బైవిజన్లు హనీ జాన్సన్ గారిని అక్రమ కేసులు పెట్టి అన్ని అరెస్ట్ చేశారు సార్. ఎవరు ఆయన? పాస్టర్ హనీ జాన్సన్ గారు సార్. వారు ఓబిసిసి అధినేత. ఈ కొంతమంది తెలంగాణలో ఉన్న ఆర్ఎస్ఎస్ బిజెపి సంబంధించిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఆయన్ని డిఫెన్స్ చేయడానికి క్రైస్తవుల మీద ఇలా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే విధంగా ఇది కుట్ర చేశారు సార్. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన పచ్చి బూతులు యేసు ప్రభుని తిట్టారు, బైబుల్ని తిట్టారు, క్రైస్తవుని తిట్టారు. ఆ తిట్టిన వాటికి ఈ పాస్టర్ గారు కౌంటర్ ఇచ్చారు. దాని మీద ఇప్పుడు తప్పుడు కేసులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి మొన్న అర్ధరాత్రులు వచ్చి అక్రమంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. అంటే ఇప్పుడు ఇలా ఇంకా కొంతమంది తప్పుడు కేసులు పెట్టి అక్కడ కుట్రపూరితంగా ఈ కరాటి కళ్యాణ్ అని ఈ శివశక్తి వాళ్ళు కొంతమంది ఇలా కుట్ర చేశారు సార్. అక్కడ తమరు ఆల్రెడీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఈ విషయం మీద మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారితో కేసీఆర్ గారితో మేము తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు నాయకులు కలవటానికైనా తమరు అపాయింట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, లేదా మీ ద్వారా మమ్మల్ని తీసుకెళ్లాలని కూడా మేము కోరుతున్నాం సార్. ఈ విషయం మీద మీరు మాట్లాడితే మత సామరస్యత అనేది ప్రబలుతుంది సార్, లేకపోతే ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం కింద పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్ప ఈ హైందవవాదుల నుంచి నిజమైన హైందవులు ఎవరు కూడా ఇలా చేయట్లేదు. ఇద్దరు ముగ్గురు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు తప్పండి. కాబట్టి ఇది మీ విషయం మీ దృష్టికి తీసుకొచ్చి సరదాగా ముందుకు వెళ్దామని ఆలోచన ఉంది సార్. మా పెద్ద తలగాయిగా తెలంగాణలో మీరు ఉన్నారని మాకు ఒక గౌరవం ఉందండి సార్. మీ గురించి మాకు తెలుసు, మీరు కూడా ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారని. ఈ విషయం మీద మీరు కూడా ఒకసారి అధికారులతో మాట్లాడితే బాగుంది సార్, లేదంటే ఒకసారి మీరు మాకు కేసీఆర్ గారికి మా క్రైస్తవ సంఘ నాయకులకి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వినతి తెలియజేస్తాం సార్. గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతున్నాయి? ప్రభుత్వం మీద కుట్రదా ఇదంతా? కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఇండైరెక్ట్గా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే, ఇప్పుడు క్రైస్తవులు దళితులు ఆయనకి యాంటీ అయితే రేపు ఎలక్షన్ ఆయన అవలేలకు వాడగొట్టచ్చు అనే కుట్రతో ఇదంతా చేస్తున్నారండి. ఇది గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ వాస్తవంగా అదండి. ఒక్క నిమిషం మాట్లాడచ్చా సార్? మాట్లాడండి సార్. నేను ఫస్ట్ విశ్వాసిని, దేవుని బిడ్డ. అవునండి. ఒక నిమిషం. హలో సార్. సార్ చెప్పండి సార్. ఇసంటి జరిగినప్పుడు మా నోటీస్ ఒక్కసారి అన్న తీసుకురావాలి కదా సార్? అందుకే సార్, అంటే ఇది తమ దృష్టికి దయచేసి మీరు చెప్పినంత మట్టుకు నేను మంచిగా విన్నా. ఓ చెప్పండి సార్. చెప్పండి. మాకు కూడా మాట్లాడే అవకాశం మీరు కలిగించాలి. ఖచ్చితంగా సార్, చెప్పండి సార్. తమరు చెప్పండి. ఇటువంటి జరిగినప్పుడు నా మీద కూడా శివశక్తి వాళ్ళు ఇప్పుడు కేసు హైకోర్టు అనిగ్రామ్ గారు వచ్చినప్పుడు నా మీద కేసులు బుక్ చేశారు, నా మీద అన్ని నడుస్తా ఉన్నాయి. ఎంత చేయాలో అంత చేస్తా ఉంటుంది. అయితే ఇక్క జరిగినప్పుడు ఇక పెట్టినప్పుడు మా దృష్టికి తీసుకురావాలి కదా మీరు సార్. తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళ మీద చర్య తీసుకొని ఇక బోకస్ పెట్టారు అని చెప్పి అలా రిప్లై దానికి దానికి కౌంటర్ చేయకుండా వాళ్ళు ఎప్పుడైతే పెట్టినప్పుడు వాళ్ళు మనం కూడా ఈ లోకంలో మన శత్రువులు ఉన్నారు, మన వ్యతిరేకులు ఉన్నారు. మనం కూడా జాగ్రత్తగా వాళ్ళ కౌంటర్ గా మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. క్రైస్తవులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అవును సార్. నేను లేదు అని చెప్పేసి అంటారు
మన వాళ్ళని లోపల పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము పురాణాలు చేయాలి. కానీ సెక్షన్ వచ్చినప్పుడు మనం అందరం కూర్చొని ఏం చేద్దామని విచారణ చేసుకోవాలి. అపోస్తలు పౌలు పేతురు జైల్లో ఉన్నప్పుడు తన సంఘం అందరు కూర్చొని ప్రార్థించి మాట్లాడుకున్నారు, విచారణ చేసుకున్నారు. సో ఇటువంటి జరిగినప్పుడు ఎవరికి వారు పోయడం వల్ల వాళ్ళు మీట్ల మీరు చేసి ఏం చేస్తుంది, గవర్నమెంట్ కు బదనాం అవుతుందని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. మీకు మా మీద విశ్వాసం లేకపోతే విశ్వాసం కలిగిన వాళ్ళతో మీరు అన్న మాట్లాడమంటారు ఏం చేయాలని. చేస్తే మనం దాని రిజల్ట్ ఉండి మనం కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈరోజు మనకు వ్యతిరేకంగా ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఎవరన్నా కానీ మన వ్యతిరేకమే. తెలంగాణ గవర్నమెంట్ లో రైతుల పట్ల సానుకూలంగానే ఉన్నది, అది వ్యతిరేకత లేదు. కాబట్టి ఎవరి ఏ రాజకీయ నాయకులైనా కానీ ఓట్ల మీద ఆధారపడతారు. ఎవరన్నా కానీ ఎంత మంచి ఉన్నా కానీ ఓట్లు అది కాల్సిన ఏంటంటే ఓట్ల నుంచి నష్టం తరగద్దు అన్నట్టు వాళ్ళు చూసుకొని చేస్తారు. అవును సార్. కాబట్టి మన జాగ్రత్తలో మనం కలిసి ఉన్నోళ్ళం నలుగురం అన్న మనం కలుసుకొని ఏం చేద్దామని విచారం చేసుకొని చెయ్యాలి. ఓకే సార్. ఇప్పుడు ఈయన ఇస్తే ఈయన చేశాడు, ఆయన తప్పు చూపెట్టారు, మనం అదే రిటర్న్ లో ముందు పోలీస్కి ఇచ్చేసి తర్వాత ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినా బాగుండేది కదా సార్. మీరు చెప్పండి సార్, తమరికి నేను వివరం అందిస్తాను సార్. దీనికి ఎరువు కాదు, కానీ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి నేనే కాదు ఎవరికన్నా నా బోటి వాళ్ళు ఇంకెవరున్నా కానీ వాళ్ళతో కలిసి చేస్తే ఇంకా బాగుండేది. నేను ఈ పరిస్థితి రాకుండా చూశాను, లోపలికి పోకుండా చూసుకునే వాళ్ళం. మీరు ముందు పోయి ప్రొసీడ్ అయ్యి లోపలి పోయినాక మమ్మల్ని చేయమంటే మా చేతులు కట్టేసినట్టు అయిపోతుంది సార్. ఓకే సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి. అంతే, చిన్న విషయం సార్. అంటే వాస్తవానికి మన లోపలికి పోయిన తర్వాత అంటానికి అసలు అతని కేసులు ఉన్న సంగతి తెలంగాణ పోలీసు వారు చెప్పలేదు. రెండు అర్ధరాత్రులు వచ్చి తీసుకువెళ్ళారు సార్. మేము ఇంకోటి అంటాం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదో క్రైస్తవులకు అన్యాయం చేస్తారని మేము అంటలేదు సార్. మతోన్మాదులు చేస్తున్న కుట్రను తమరు దృష్టికి తీసుకొస్తున్నా ఆల్రెడీ మీకు తమరికి ఎరిగే విషయాలు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంకో రెండో విషయం సార్, ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావడానికే మేము ఫస్ట్ కదిలింది. ఇప్పుడు మేమందరం ఎందుకంటే అక్కడ పెద్ద తలగాకి మీరు ఉన్నారు. మేము ఇప్పుడు ఆడున్న దైవజనులందరూ మాకు ఫోన్ చేసి ఈ నెల నెక్స్ట్ ఇదే ఈ నెల 28వ తారీఖున ఒక మీటింగ్ పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఒక నిరసన తెలియజేయాలంటే మనం అలా కాదు. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా మన గౌరవ రాజేశ్వరరావు గారు ఉన్నారు, వారిని సంప్రదించి వారి ద్వారా వెళ్ళామంటే వారిని గౌరవించినట్టుండిద్ది వారు కూడా కొన్ని సూచన సలహాలు మనకి ఇవ్వగలుగుతారని చెప్పి మేము తమరు దృష్టికి మేము తేవటానికి ముందు వచ్చాం సార్. ఇది హలో చెప్పి వాళ్ళు పెట్టిన దానికి కౌంటర్ ఇచ్చాడు కదా సార్. పచ్చి బూతులు సార్, క్రైస్తవులు పిల్లల్ని ఎగిరి బొణుకోబెట్టండ్రా అని అన్న వీడియోలు ఉన్నాయి సార్ మా దగ్గర. మన దేవుని ప్రేమను బట్టి క్షమించి వెళ్ళాం. కానీ అతని సహోదరుడు ఏంటంటే, మరి బాబు మా బైబుల్ని ఇలా తిడుతున్నారు, మరి దీంట్లో ఇలా ఉందిగా దీనికి ఆన్సర్ చేయమని వాళ్ళు ఇచ్చిన దానికి అడిగితే వీళ్ళు ఏం చేశారు, మొత్తం చూపించకుండా మధ్యలో బిట్టు కట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేశారు సార్ వాళ్ళు. మీరు ఒక మాట చెప్తున్నాను నేను సార్, మీరు ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మీరు గుంటూరు నుంచి ఈరోజు రాత్రి ఫోన్ చేస్తా ఉన్నారు సార్. ఇంతకుముందు 2-3 సార్లు చేస్తే నేను బిజీ ఉందంటే తర్వాత ఏమంటే తీసుకొని మాట్లాడుతా ఉన్నారు సార్. మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత శ్రమ పడుతున్నారు నాతో మాట్లాడలేదు. అవును సార్. ఇదే కష్టము, ఇదే శ్రమ. బైబిల్లో పాముల వల్లే పావురం వల్లే ఎలా ఉండాలో దేవుడు మనకు చెప్పాడు. అవును సార్.
వాళ్ళు పెట్టినప్పుడు ఇట్లా వచ్చిందని ఒక విచారణ చేస్తే దాన్ని నేను వేరే రకం చేశాను అని నేను అంటున్నా. అంతే తప్ప నేను వేరే రకం అంటున్నాను. సార్ సార్ అసలు పెట్టిన సంగతి మాకు తెలియదు సార్. తెలిస్తే తమరు దృష్టిగా తెచ్చేవాళ్ళమే. నైట్ వచ్చారు, తీసుకెళ్లిన తర్వాత అవుట్ అయింది, కేసులు ఎలా వచ్చినాయి. అప్పటికి మేము ఆ వైజాగ్ కంచరపాలెం సీఏ గారితో మాట్లాడి ఏందండి ఇలా జరిగిందంటే, అప్పుడు వారి మీద మేము కేసు పెడతా ఉన్నప్పుడు వాళ్ళు వివరాలు ఇచ్చారు. సైబరాబాద్ పోలీసులు వచ్చారండి, 4 కేసులు 2020లో బుక్ చేశారు, దాని మీద వచ్చారంటే అద్రాట్లు ఎలా వస్తారండి, 41 సిఆర్పిసి కూడా ఎలా పంపిస్తారంటే, ఆయన సార్ మాకు సంబంధం లేదండి తెలంగాణ గవర్నమెంట్ చూడండి సార్ అని వాళ్ళు అపాలజీ చెప్పి ఇలా ఇచ్చారు సార్. మీరు చెప్పింది 100% వాస్తవమే సార్. సార్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంప్రదించుకోవాలి ఒకరి మొక్కలప్పుడు. అదే సార్, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు సార్. అంటే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే ముందుగానే మీ దగ్గరకు వచ్చి ఇలా జరిగింది సార్, పెద్ద మీరే మాకు ఇప్పుడు క్రైస్తవులు తెలంగాణలో దేవుని కృపను బట్టి పెద్ద పోస్ట్ లో పెద్ద దిక్కు మీరే మాకు చేయండి అంటే, ఎందుకంటే మీరు ఒక పొలిటీషియన్ అయినా కానీ ఒక ఆధ్యాత్మికమైన ధోరణిలో మీరు ఉంటారన్న సంగతి మాకు అందరికి తెలుసు. సార్ వాళ్లకు సమాధానము పెట్టవలసిన అవసరం లేదు మనం. సార్ భయంకరంగా దూషించినప్పుడు ఇంకా కొంత అది ఉండేది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు అచ్చంగా యేసు ప్రభువుని బైబుల్ని క్రైస్తవుల్ని అమ్మనాభూతులు తిడతా ఉంటే ఓర్చుకొని ఓర్చుకొని అలిసిపోయింది సార్ క్రైస్తవ్యం. ఇక గుంటూరు జిల్లా వాళ్ళు చాలా జ్ఞానవంతులు బుద్ధిమంతులు. సార్ నిన్ను అంటలేరు అన్న? అంటున్నారా సార్? అంటున్నారు కదా. నన్ను 3 సార్లు చంపడానికి వచ్చారు. నేను ఒకటే అనుకున్నా, నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడే నేను పాపంలో చచ్చిపోయాను, ఇప్పుడు ప్రభు కొరకు చనిపోతాను కానీ మిమ్మల్ని క్షమించి చనిపోతానని నేను సిద్ధపడిన అడ్రస్లు కూడా చెప్పానండి. నేను చంపడానికి వచ్చిన వాళ్ళకి ఒక వ్యక్తి నన్ను చంపడానికి వచ్చి చివరికి నన్ను నా ద్వారా ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి చీరాల్లో. రాయల నరేష్ తెలంగాణ సార్ అతనిది ఉప్పల్. ఇవన్నీ మనకు తప్పాయి కదా అన్న? అవును సార్ తప్పదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పు? నేను తంపనికి వచ్చినోడు, నేను తంపనికి వచ్చినోడు రక్షణలోనికి వచ్చాడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు సార్. ప్రార్థన చేసుకు మన ఆయన ఎవరైతే పెట్టిండో ఆ పాస్టర్ కూడా ఆ పని చేస్తే ఎలా బాగుండేది సార్? ఇప్పుడు మీకు తెలియదు ఏమో సార్, అందరూ ఒక చేయకుండా ఇల్లు ఒకేలాగా ఉండదు సార్. ఒక్కొక్కరు దేవుడు ఒక భారం పెడతాడు. ఇప్పుడు ఒకరిని క్షమించే భారం పెడతాడు, కొంతమందిని బుద్ధి చెప్పే వాక్యం ఇస్తాడు, కొంతమందిని ప్రేమ వాక్యం చేస్తాడు, కొంతమంది గద్దెంపు వాక్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ మీకు తెలియదేమో సార్, బైబుల్లో ఉన్నాయి. దేవుడు ఎవరికి సార్? ఒక మాట సార్, ఇటువంటి పెట్టినప్పుడు మనం ఏమి రిప్లై చేయకు మౌనంగా ఉండాలి సార్. లేదు ఆయన లోపల ఉంటే నేను రేపు మండే నాడు కమిషనర్తో మాట్లాడి బెయిల్ తీసుకొని ఒకవేళ కోర్టుకు పోతే కోర్టు నుంచి అన్న బెయిల్ తీసుకొని వదిలిచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ. ఒక్కసారి గారు థ్యాంక్ యూ. అంటే ఒక విధంగా చూస్తే ఈ రాష్ట్రాలు కూడా అలాంటి చట్టాలు వస్తే అసలు నిజమైన క్రైస్తవం బయటపడుతుంది అయ్యారు. చాపు కింద నీళ్ళ ఇంకా వెళ్ళిపోతుంది. కొంతమంది ఉత్తుత క్రైస్తవులు పోతారు, నిజమైన క్రైస్తవ బలమైన క్రైస్తవులు నిలబడతారు. అదే అయ్యగారు అయ్యగారు, దేవుని కృప, మీ మీ ప్రేమ అంతే, మీ పెద్ద మనసు అంతే. మంచి రిఫరెన్స్ ఎక్కడ అచ్చి నువ్వు నోటి మాటలతో మాట్లాడుతుంటే మీరు బైబుల్ ఎక్కడుంది ఏముంది అని చెప్తూ వస్తారు కాబట్టి దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చారు. థ్యాంక్ యూ అయ్యగారు. ఆయన పిల్లలమై ఉన్నాము మనం అందరం, గత పని వాళ్ళమై ఉన్నాం. మీతో ఇన్ని విషయాలు మాట్లాడే కలిగించిన దేవునికి మరొకసారి వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ గారు. నేను కూడా చాలా దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా మంచి ఆత్మీయంగా దేవుని కోసం బట్టి ఆత్మీయ సంభాషణ జరిగే విధంగా మీరు తోడ్పడినది దేవుని కోసం బట్టి. దేవునికి మహిమ. మనం చేయవలసిన పనులు ఇంకా బాగున్నాయి, ఖచ్చితంగా పని చేద్దాం. అలాగే చింతించవలసిన అవసరం లేదు. ధైర్యపడతాం, అలాగే సాయం చేద్దాం. అవసరం పడితే గేటుకు ఒమ్మండాం. అలాగే పేతురు శిల్ల మంచిగా పాటలు పాడినట్టు మంచి జైలు స్వార్థ చేసిరమ్మండి. ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఏం చేసాము? ధైర్యపరిచి బలపరిచి అలాగే ఖచ్చితంగా.
ఆయన ఏ సాయం కాలేదు ఆ సాయం చేసేటప్పుడు నోరు వచ్చి ఎలా పని చేసేదామని చెప్పి. అలాగే ఖచ్చితంగా ఓకే ఓకే థ్యాంక్ యూ మాట్లాడే అవకాశం దొరికినందుకు అయ్యారు థ్యాంక్ యూ అయ్యారు థ్యాంక్ యూ మీకు కూడా ధన్యవాదాలు. రెండు మూడు సార్లు మీరు నాకు ఫోన్ చేశారు మీతో మాట్లాడలేకపోయారు అయ్యారు అయ్యారు థ్యాంక్ యూ అయ్యారు నాకు ఈరోజు ఇవే ఉంటాయి. అవునవును అయ్యారు.